మరికొద్ది రోజుల్లోనే రెండు జాబితాను కూడా విడుదల చేయనుంది హస్తం పార్టీ మరోపక్క సిపిఐతో పొత్తు ఖరారైంది అటు సీపీఎంతోనూ చర్చలు కొనసాగిస్తోంది పొత్తులో భాగంగా ఇప్పటికే సిపిఐకి రెండు స్థానాలను త్యాగం చేసింది హస్తం పార్టీ చెన్నూరు కొత్తగూడెం సీట్లను సిపిఐకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఇక సిపిఎంతో పొత్త సీట్ల సర్దుబాటుపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉండటంతో ఏ స్థానాల్లో కామ్రేడ్లు బరిలో దిగుతారన్న ఆసక్తి నెలకొంది కాంగ్రెస్ తొలి జాబితాలో చోటు దక్కించుకున్న వారు కోట నీలిమ నగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు టికెట్ రావడం హర్షం వ్యక్తం చేశారామే న్యాయానికి అన్యాయానికి జరిగే ఎన్నికల యుద్దంలో కాంగ్రెస్ తే విజయమని ధీమా వ్యక్తం చేశారు అవతల వైపు మంత్రి ఉన్నా వైపు లక్షలాది నియోజకవర్గ ప్రజలున్నారంటున్నా కోట నీలిమతో మా ప్రతినిధి సాధిక్ ఫేస్ టు ఫేస్ మంది అభ్యర్థులను ఖరారు చేసింది అందులో నుంచి డాక్టర్ కోట నీలిమ గారి కూడా సీటు కేటాయించాలనేది ఆమెను అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాం మీ నియోజకవర్గంలో మంత్రి ఉన్నాడు వాళ్ళపై పోటీ ఉండబోతుంది ఎట్లా మీకు మీకున్న లక్ష్యాలు ఏంటి మీకున్నటువంటి టాస్క్ ఏముంది మనకున్న లక్ష్యం కాంగ్రెస్ లక్ష్యం మీరు అన్నారు అక్కడ ఒక మంత్రి ఉన్నారని మనతో పాటు ప్రజలు ఉన్నారు లక్షలాది మంది ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ ఇది మీరు మంచి క్వశ్చన్ అడిగారు ద గేమ్ వన్ వర్సెస్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ద గేమ్ ప్రస్తుతం ఉన్న ఎలక్షన్ ఇష్యూ ఏంటంటే నిజాయితీ న్యాయం ఒక సైడు అన్యాయం అక్రమం దాదాపు సైడ్ మనం మొన్నే చూసాం అశోక్ నగర్లో ఆ రోజున రాత్రి మేము అక్కడ ఉన్నాం ఏ రకమైన ఏ రకమైన బ్రుటాలిటీ ఏ రకమైన వైలెన్స్ యూజ్ చేశారు వాళ్ళు స్టూడెంట్స్ మీద ఇలాంటి వైలెన్స్ హిడెన్ తరిఖాలో హిడెన్ రకంగా ప్రతి ప్రజల జీవితంలో అవుతుంది డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అది అన్యాయం కదా అది అన్యాయం అందుకే నేను అన్నాను ఒక మంత్రి సరే లక్షలాది మంది ఆయనకి ఎగెన్స్ట్గా ఉన్నారు ఆయన చేసిన ఇన్ని తొమ్మిదేళ్ల నుంచి చేసిన వాదాలు ఆయన నెరవేర్చుకోలేదని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎలక్షన్ కోసం ఆన్సర్ ఇవ్వడానికి ఆయనకి ఓకే మీకు సనత్ నగర్లో మీకు గెలుపుకు సహకరించేటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి మళ్ళీ చెప్తున్నా న్యాయం అన్యాయానికి ఫైట్లో న్యాయానికి గెలుపు వచ్చేది నిజంతో నిజాయితీతో మేము ఫైట్ చేసేది కూడా అదే రకంగా మాది కాంగ్రెస్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ సోనియామ్మ కాంగ్రెస్ ఖర్గే గారి కాంగ్రెస్ రేవంత్ అన్న కాంగ్రెస్ భట్టి గారి కాంగ్రెస్ ఉత్తమ్ గారి కాంగ్రెస్ ఎప్పుడు ఎన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకొని మేము గ్రౌండ్లో దిగుతాం ఆ ఎక్స్పీరియన్స్ ఆ హిస్టరీ ఏం చెప్తుందంటే మహాత్మా గాంధీ